సార్ నమస్తే సార్ నమస్కారండి సార్ మీ ఏదైతే మీరు ఫిర్యాదు చేస్తున్నారో మీరు కూడా రెండు మూడు లేఖలు రాశారు ఎన్నికల సంఘానికి దానిపై కొంత స్పందన అయితే కనిపిస్తుంది విజయానంద్ కూడా డైరెక్టర్ చేశారు అక్కడ కలెక్టర్లు కావచ్చు అక్కడ వాళ్ళందరికీ దొంగ ఓట్లు ఎవరైతే వేస్తున్నారో వాళ్ళని ఇమీడియట్ గా అరెస్ట్ చేయండి మొత్తం ఎంక్వైరీ చేయండి అని కూడా చెప్పినట్టు సమాచారం వస్తుంది సార్ మరోవైపు స్థానిక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఇంతకు ముందు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అవి యాత్రా స్థలం కాబట్టి అనేక బస్సులు అక్కడికి వస్తూ ఉంటాయి వాటిని మా పార్టీ కింద లెక్క కట్టడం ఎంతవరకు సబ్బు అని ఆయన చెప్తున్నారు సార్ ఏం చెప్తారు సార్ ఇప్పుడు ఒక విషయం ఉంది ఇక్కడ యాత్రా స్థలం ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు వీళ్ళు బయట వాళ్ళు పిలిగ్రిమ్స్ వస్తే అది యాత్రా స్థలం కాబట్టి వచ్చారు అదే కాకుండా ఈ రోజు కోవిడ్ నార్మ్స్ ప్రకారం ముందుగానే టికెట్లు తీసుకోవడం లేకపోతే అల్లిపేరు దగ్గర నుంచి ఇంటికి పంపిస్తున్నారు యాత్రా స్థలం కాబట్టి కాళహస్తికి వచ్చారు టికెట్ తీసుకోకుండా డబ్బులు ఖర్చు పెట్టకుండా అంటే చెప్పే అబద్ధాలకు కూడా బొంకే అబద్ధాలకు కూడా ఏ మాత్రమైన పొంతన ఉండాలి ఆ పొంతన కూడా లేని పరిస్థితిలో వైఎస్ఆర్ నాయకులు రామచంద్ర అన్నాడు ఊయిది రామచంద్ర ఐఎమ్ ఆస్కింగ్ క్వశ్చన్ నువ్వు ఒక మంత్రివి నీ ఊరు చదువు నువ్వు అఫిడవిట్ ఇచ్చావు నువ్వు అఫిడవిట్ ఇచ్చిన తర్వాత ఆ అఫిడవిట్ ప్రకారం తిరుపతిలో ఈరోజు ఎన్నికల నియమావళి వైలేట్ చేసి ప్రెస్ కాన్ఫరెన్స్ ఎట్ట పెడతావు తిరుపతి ఎట్టుంటాను నేను అడుగుతున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను అరెస్ట్ చేయాలి ఈజ్ నాట్ ఫిట్ ఫర్ మినిస్టర్షిప్ సెంట్రల్ స్టేట్ ఎలక్షన్ కోడ్ ని వైలేట్ చేసావు ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కోడ్ వైలేట్ చేస్తున్నావు అలాంటి వ్యక్తులు మంత్రులుగా ఉండడానికి అర్హులు అందుకే నేను డిమాండ్ చేస్తున్నా ఇమ్మీడియట్గా అతన్ని డిస్మిస్ చేయాలి అంటే పెద్ద రౌడీ అయిపోయాడు అతను పెద్ద మాఫియా లీడర్ అయిపోయాడు కాబట్టి ఏమైనా మాట్లాడతాడు ఆ ధైర్యానికి లేకుంటే బరి తెగింపుకి ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం నువ్వు మాట్లాడే మాట్లాడి సిగ్గుపడాలి నువ్వు చేసిన నేరానికి నువ్వు చేసిన క్రైమ్కి అట్ట కాకుండా దాన్ని కూడా సమర్థించుకోవడం వీళ్ళంతా కూడా పొంగునూరు నుంచి వేరే ప్రాంతం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని ప్రత్యేకంగా వాహనాలు పెట్టి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారు తీసుకొచ్చిన వాళ్ళు సమాధానం చెప్పాలి ఇజ్ ఇట్ ది వే అదే ఎన్నికల కమిషన్ మొత్తం ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఉంది ప్రైవేట్ బస్సుల్లో కొండపైకి మన పిలిగ్రిమ్స్ వస్తారండి ఎప్పుడన్నా వచ్చారండి ఏంటి అరాచకం మామూలుగా ఒక పబ్లిక్ మీటింగ్కో ఒక పెళ్లికో వచ్చినట్టు కొన్ని వేల బస్సులు వచ్చిన వాళ్ళు వేల మంది వేల మంది వచ్చేసి మొత్తం క్యాప్చర్ చేసుకుంటారా మీరు రెడ్ హ్యాండెడ్గా అన్ని పోలింగ్ స్టేషన్లో మాట్లాడిస్తే పట్టుకుంటే వాళ్ళు పారిపోతా ఉంటే కొంతమంది ఓట్లేస్తా ఉంటే పోలీసులు నిర్వీర్యమైపోయి వాళ్ళకే సహకరించి ఎన్నికల అధికారులు కూడా మేము అడిగితే ప్రతి ఒక్కదానికి అడ్డం చెప్తున్నావు నువ్వు అంటే దొంగ ఓట్లే మొత్తం వచ్చింది అసలు ఓట్లు ఎవరు రావడంలో తిరుపతి వదిలేశారు మేము ఎందుకు రావాలి అని వదిలిపెట్టారు ఒకరిద్దరు వస్తే చేదరము వాడు ఓటేలి దీనికి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది నేను రామచంద్రారెడ్డినో జగన్ రెడ్డినో ఇంకొక అతను నేను అడగడం లేదు నేను ఒకటే అడుగుతున్నా ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలి నమ్మకాన్ని కల్పిస్తారా లేదా ఎన్నికల సంఘం గౌరవాన్ని కాపాడుకుంటుందా లేదా ఇదే ఎన్నికలు నిర్వహించే పద్ధతి అంటారా అదే చెప్పండి ఆ విషయం అడుగుతున్నా నేను ఒక్కరిని అడగల ఆల్ పొలిటికల్ పార్టీస్ అడుగుతున్నాయి ఆ విషయమే నేను చెప్తున్నా ఇప్పుడు